పొద్దుగానే పాలకు పోయి రమ్మంటే నాకు కాలు గుంజుతానే అది ఇదని సాకులు చెప్పినావు. ఇప్పుడేమో పిల్లలతో ఆడడానికి కాలు గుంజుతలేవా? నీకు పట్టుకో వెళ్ళి పిల్లలు ఆడదామంటే ఆడతానే కాలు గుంజుతానే, మరి ఏం చేయాలి? పాలకు నువ్వు పోయిరావా? గిన్నెనే ఏ పడదూరం నన్ను పోయిరమ్మంటా అంది పొద్దునే. పిల్లలు ఆడమంటే ఆడతాను, కానీ కింద చూసుకున్నావా? ఇంకా షెడ్ వేసుకుని ఆడతాను. తొవ్వటి బయట వాళ్ళంతా చూసుకుంటా చిన్న అవుతారు, ఇంటర్కి కచ్చి పొల్లు పొల్లు తిట్టి పోతారు. మీ ఆయన పోతానే పోతానే చిన్న పిల్లగా తయారైతాండా, బాగా ఇచ్చంతరం అని ముక్కు మీద వేసుకుంటా పోతాండ్రు అమ్మ లెక్కలందరూ. ఏవలే అన్నది షెడ్ గిడ్డి అని మాట్లాడతాలానే నిన్ను ఇంటర్కి కచ్చి మరి తిట్టిపోతాలా? నా ముందు ఒక్కరు మాట్లాడతలేరు మరి అనుకున్న వాళ్ళందరూ వచ్చి నీ ముంగట అంటారా? ఇక ఆ పత్తేరంగా నాటేవంగా అందరు నీ గురించి ఒకసారి పెట్టుకుంటారట అమ్మ లెక్కలందరు కలిసి. అమ్మ లెక్కలకి ఏం పని? అందరు నా షెడ్డి గురించే, నా షెడ్డి మీద మరి మాట్లాడేటోళ్ళే. వాళ్ళకేం పని? పొద్దుంతా పాటలు పాటలు పాడుకుంటే నన్ను ఇంత పొద్దున్న పోతుంది, నా గురించి మాట్లాడుకుంటే ఏం పొద్దు అని రొల్లు తప్ప అన్నది యువత నాయరు కచ్చాను లేదు. అంటే అందరూ అయినా చేతులకు నిండా పని ఉంటది, కానీ నోరుకి అమ్మవుతుంది కదా, నోరుకేం పని లేక నా గురించి ఏం మాట్లాడుకుంటారు? పని లేకపోడు కాదయ్యా, మొన్న పత్తెరడాని పోయినా ఆ గుంపులో నేను కూడా ఉన్నా, నీ గురించే మాట్లాడుకుంటారు. ఎవరి గురించా మీరు మాట్లాడుకునేదాన్ని? నేను మందలిస్తే వాళ్ళు అంటారు కదా, అగ్గ చింత షెడ్ కింద ఉన్న ఆయన గురించి, ఆయనగా షెడ్ వేసుకొని అటు ఇటు పిల్లలతో నూకనే ఆడుకుంటా బయటనే తిరుగుతాడు, చిన్న చిన్న షెడ్లు వేసుకొని అని మాట్లాడతారు. ఏంది చింత షెడ్ కింద ఉన్నది మా ఇల్లే, ఆయన మామగారి అన్న వాళ్ళే, నేను కాదు నేను కదా అని అందరూ జగతం వేసుకుంటారు. గట్ట మాట్లాడుకుంటారు నీ గురించి. అవసరం అగ్గ షెడ్లు వేసుకొని తిరుగుడు? అవసరమా? అవసరం కాకుంటే నాకున్నాయి నాలుగు షెడ్లు ఒక పాయింట్, నిన్న పాయింట్ పిండనే పెడితే పెడితే అంటే అది ఎండనే ఎండలేదా నిన్న వర్షం కొట్టి? ఇక షెడ్లు వేసుకుంటే ఆయన తీసుకోకుండా తిరగన్నా? ఇంకా ఆగమవుతారు మరి రాలి, పిల్లలు ఆడుకుందాం రాలి. కొనుక్కుంటే ఏమైంది వాళ్ళ నాలుగు పాయింట్లు? ఆ షెడ్లు కొనే వదలు, పాయింట్ల కొంటే అయిపోతుంది కదా. అయితే అయితే ఎంత చెప్పినాను వినవు గానీ నీ ఇష్టం గానీ. ఇగో నిన్న ఎప్పుడ ముచ్చట ఏం చేసినావు? ముచ్చట నాకు ముచ్చట ఏం చెప్పినవి? పైసలు అడకొచ్చేదా లేకుంటే ఏమన్నా అప్పిస్తారన్నారు ఎవరన్నా? తెచ్చిన అప్పులు ఏ కట్టలేము, ఇంకా అప్పులు ఇస్తారని కూర్చున్నారు ఎవరండి? ఇంకా నిన్న చెప్పిన విషయం అప్పుడే మర్చిపోయినావా? రాత్రి ఏమో అవును సరే సరే అని మంచిగానే వలికినావు, ఇప్పుడేమో ఏమో ఏం గుర్తులేదా? ఏమన్నావే పొద్దున సేమియా చేస్తారండు, బజ్జీ బజ్జీ ఎట్లా సాయంత్రం చేసిస్తారండు, ఎప్పుడైనా సాయంత్రం బజ్జీ చేసిస్తారండు, ఇంకేమన్నావు? ఆహా నువ్వు మీ అమ్మగారింటికి పోతానన్నావు, దించి రావాలి కదా, దించెత్తది వీళ్ళు అవగారింటికి అంటేనే ఒకటే ఉంటుంది, ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలి. దించెత్తనని చెప్తే అమ్మో ఇది పోతే నెల రోజులు అటు పోతుంది, ఎప్పుడు పోయినా నెల రోజులు పోతుంది, ఇది ఇప్పుడు ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలి చెప్తా? ఈ ముల్దారం ఇక్కడనే ఉన్నది, పొలగానికి ముల్దారం కట్టలేదు, అయ్యింది ఇది. ఈ ముల్దారం అగో ఇట్లా వేయినవో అట్లా వచ్చినవేందే ఏమున్నది పెట్టుకున్నది? మా ఇంటికాడ మా వాళ్ళు దిగిన మా అమ్మగారి తరఫున ఏ పంచర్ ఉన్నా, మా అయ్య వాళ్ళ పంచర్ ఉన్నా గానీ రెండు మూడు గంటలు తయారైతే ఇప్పుడు చిటుకన్నా తయారైన ఎట్లా తయారైనవే? ఇట్లా వేయినవో అట్లా వచ్చిన పొలగాలు కూడా తయారైంది కదా, తయారవడి ఉన్నది వర్షం పడేటట్టుంది పా, దించద్దు పా. నువ్వు ఈయన ముచ్చట్లు చెప్పుకుంటే ఈయన గడిపేస్తా అయింది, కాలం నడుతున్నది ఈ పండుగ ఎక్కడే ఉన్నాను ఇవ్వ షెడ్డి షెడ్డి అంటేగా నేను నా బట్టలు లేపో, ఇద్దరు నా బట్టలు లేపో, ఇంకో నా బట్టలు లేపో. బట్టలు వేసుకుంటే ఇది వేసుకోకపోతే దించత్తు అయిపోవు కదా, మా వర్షం పడేటట్టున్నది అసలే. షెడ్ మీద గిడ్డి మీద ఇప్పుడు ఏమో మళ్ళీ బట్టలు లేకుండా అంటారు మేమే. ఊరోళ్ళ ముంగట అందరు ముంగట తిరిగిన అయిపోయింది ఇంకేంది. ఇక బండి మీద పోయేటప్పుడు ఏమైతుంది? నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే నువ్వని తెలుస్తాను అందరికీ, నువ్వని తెలియదా? బట్టలు లేపో, బుజ్జి పోతారా ఆరా ఇట్లా. అత్త దాగరాదురా నువ్వు కూడా పోతానని చూస్తాను. మీరు వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ మీద చోది, ఎప్పుడు ఇంటికి అంటావురా? ఇక్కడే నష్టలేదా? ఇక్కడే భూగ దొరుకుతలేదా? ఇక్కడ అక్కడైతేనే ఆడుకుంటావా? ఇక్కడ ఆడుకోవా? ఇక్కడైతే లేదా? ఎందుకురా అక్కడే పోతావు అక్కడికే పోతాను అంటావు? ఇవన్నీ లేవురా తొందరగా వేసుకో.
తొందరనే వేసుకుంటా. అయ్యో ఏం అవుతలేదు, ఊలేరడానికి ఏమో బట్టలు అద్దు గానీ బయటికి పోయేటప్పుడు ఏమో బట్టలు తేవాలి. తొందరగా వేసుకోవర్షం పడేటట్టు తొందర కదా. అచ్చినా పోదామా? అచ్చినా గానీ అయ్యో మిల్కి కాల్కి ఒకటే పట్టుకొచ్చుంది అండి, ఒకటి లేదు. ఓ నో, పట్టుకొచ్చి ఏదే పిల్ల ఎడమ పట్టిలో ఏడవడ వచ్చిందో ఏడ కనబడతలేదు ఇంత వెతికినా కనబడతలేదు ఏడ ఆడిందో పుల్ల ఏడ కనబడతలేదు ఏడ వాడేసుకున్నదో అసలే. మా అమ్మ నాలుగు తులాలు పెట్టి చేయించింది పిల్లకి. మొన్ననే పుట్టినరోజు కదా, చేపి అమ్మ చేపి అని 100 సార్లు అడిగితే చేయించింది. ఇప్పుడు ఆ పట్టగొలుసు లేకుండా ఇంటికి పోతే నన్ను నాలుగు అంతది. ఏందో ఏం అస్సలు టైంకి పోయినాయి ఇవి. ఊరి వచ్చినాక పోయినా ఏం కాకపోవు. ఏడబడేసుకుందో ఏమో పిల్ల. ఎత్కే అటు ఇటు ఎత్కే, ఎత్కినాక దొరకదా? ఏమో మీ అమ్మ కొని ఇచ్చిందంటే మీ అమ్మాయి కొని ఇస్తుందా? నేను కొనకపోదునా? నువ్వు కొనిత్తివా. పిల్ల పుట్టిన 6 సంవత్సరాలు అవుతుంది, పట్ట గొలుసు లేదు, ఏది ఎరకలేదు. మా అబ్బాకి తలగంగా తలగంగా మా అవి ఇప్పించింది. నువ్విప్పిద్దువా? నువ్విప్పిస్తే గిట్ల వడగొట్టుకుంటే నీ ప్రాణం వెళ్ళిపోవచ్చు. పట్ట గొలుసు దొరకలేదని నా బాధ నేనుంటే. అరే ఏడు వడగొట్టిందో ఏ సందో జరిగిందో పిల్ల. వెతుకబోయా? వెతుకు. ఒక పిల్లగాళ్ళని పట్టుకునే ఉంటారు ఇప్పటిదాకా. పొద్దుగాల నుంచి ఆ పొలగాన్ని పట్టుకుని ఆడు ఏ పట్ట పట్ట గొలుసు పోయింది. 1500 రూపాయల ఖరీదు చేసే పట్ట గొలుసు. ఎత్తుకో ఎత్తుకో. అరే వెతుకుతేనే వెతుకుతా పొలగాలు. ఇక్కడ కూర్చోాలి. సపరేట్ ఇప్పుడే లొల్లి పెట్టాను, సపరేట్ కూర్చో. చూస్తలేదు, ఎత్తుకుంటాను బాగానే. ఇది ఎట్లా పోతుందో ఇవాళ నేను చూస్తా. అమ్మ చూస్తాను. ఎత్కని, ఇది ఎప్పటిదాకా ఎక్కుతుందో ఎత్కని. వచ్చినవానే దొరికిందా? నాగం ఎత్తుకున్నా, నాకు దొరకలేదు. మొత్తం అంగడ అంగడ ఎత్తుకుని వాడు దాకా. మొత్తం మీకు 500 రూపాయలు. ఏదైనా తాగని చెప్తావా నువ్వే? ఆడంగా నువ్వన్నా చూడకపోతేవయ్యా. గట్టిగా పెట్టినప్పుడు గట్టిగా పెట్టావా? నన్నంటే ఉన్నది నీకు. బాగా గట్టిగా పెట్టినా ఏదన్నా పొరక కట్టినా పోదు. అంత గట్టిగా పెట్టి పొత్తినా మంచిగా మంచి గట్టినే ఇది చేసిన అయినా కూడా పోయింది. ఎట్లా పోయింది? ఎవరన్నా ఎత్తుకపోయినా ఏంది పిల్ల నాగబట్టి? ఏమో తెలియదు, మరి నాకు తెలియదు. అడుగు మరి ఎవరిని అడగాలి? అడగకు, మళ్ళా మీకు బాధపడుతుంది. ఎవరైనా తీసిన అంటే అద్దు బాధపడుతుంది. అవునా? ఏందో ఏమో, ఇక మోంతి వర్షం పడేటట్టు ఉన్నది. ఏం పోవాలి? అమ్మ ముందే పట్ట గొలుసులు చేపించిన నా మనమరాలు మంచిగా నడుస్తాటే గల్ల గల్ల సౌండ్ వస్తుందిగా అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు పట్ట లేకుండా పోతే నన్ను పొల్లు పొల్లు తిడుతుంది. పోకు పప్పు, మీ అవతో నేను పంచాయతీలో పిల్లకి నువ్వే తీసుకున్నావు కదయ్యా. నేను తీసుకోలేదు. పెట్టుకో పట్ట గొలుసు మంచిగున్నాయి కదా. అందరూ తీసుకుంటాను.
ఎందుకు లేదు జోక్ జోక్ ఏంటిది ఇదివర రాగా పిచ్చలాగా నేను అంత వెతుకుతా అంటే బొమ్మ చూసా చూసావా ఏం చేస్తానమ్మా నాకు దొరికింది అలా పెట్టినా అని చెప్తలేవు అట్లా కాదే నువ్వు కూడా వెతికినావు కదా మరి ఇగో మళ్ళీ నీకు డౌట్ వస్తుందని ఏం డౌట్ వస్తుందని ఇగో అట్లా కాదు నేనే తీసిన మిల్క్ ఇది పాపం మిల్క్ అవద్దు అని చెయ్యాలి కానీ నేనే తీసిన ఇగో నువ్వు పోతానంటే నాకు అనిపెట్టలేవు లే నాకు అన్న తిని పెట్టేవాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎట్లుండాలనే కడుపు గాలి ఉండాలని నేను అక్కడ దించేస్తా కదా నువ్వు నెల రోజులు అటే పోతాను నేను అప్పుడు తింటలేను కదా అదే ఇప్పుడు హోటల్ ఊళ్ళేవు అన్ని మందే ఉంటాను ఎట్లనే ఎట్లుండాలి అబ్బగారి ఇంటికి పోతానని ఇదంతా ఐడియా చేసినామా ముందే చెప్పచ్చు కదా ఇవన్నీ ఇవన్నీ ఎంత కంగారు పడ్డాయి నేను అదంతా వెతకస్తి అనవసరంగా ఇక బాధ పెట్టుకోక నేను పక్కింటి ఆమెను పళ్ళు పళ్ళు తెచ్చుకుంటాను పక్కింటి తీసి రావచ్చని నేను అర్థన్నా నువ్వు పోతానన్నావు కదా అందుకని ఇవేమనుకో ఇవేమనుకో నువ్వేనా ఇక ఆడుకో పో మంచిగా ఆడుకో గల్లర గల్లర ఆడుకో నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అద్దురా ఇక్కడనే ఉండాలి పో ఇక అద్దే ఇంకట్లా ఇక మోంతి నువ్వు ఇంతగానో బాధపడం కాదు నేనెందుకు పోతా ఆ ప్రేమ కొద్ది చెప్తే నేను ఎప్పుడో ఆగిపోదు ఎప్పుడన్నా పండగకి అందరం కలిసి పోదాంతి వర్షం కూడా పడతా అని వర్షం కూడా వస్తాను నేనే అవగారింటికి పోవాలని ఎవరికి ఉండదు కానీ పండగకి వెళ్తే ఎప్పుడన్నా పోదాం సరే అందరం కలిసి పోదాం.